ఓయ్ ఆఫీస్ లో నిద్రపోకు. ఏ ఏంటండి నీలాంటోడికి ఎందుకు రా మొబైల్? హాయ్ నాన్సీ జిమ్కిల్ సూపర్. థాంక్యూ. ఫోన్ ఎత్తకపోతే డీడీకి చెప్పి ప్రెషర్ ఇస్తావా? వద్దని చెప్పి చెప్పి నాకే బోర్ కొడుతోంది. ఓవర్గా మాట్లాడుకు. సరే నాతో చెప్పింది వాళ్ళతో చెప్పు. ఎవరితో? విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ తో. సార్ మేమేమి చేయలేకపోతున్నా. మా అమ్మాయి నర్మదని మా నుంచి దూరం చేసేశారు. ఒక్క కానొక్క కూతుర్ని పొట్టున పెట్టుకున్నారు. నాకు కడుపు కోత మిగిల్చారు సార్. ఏంటి సింపతి క్రియేట్ చేస్తున్నావా? నాకొచ్చే కోపానికి నిన్ను ఆగురా. విట్నెస్ లేదు, ఎవిడెన్స్ దొరకలేదు, మోటివ్ ఏంటో కూడా తెలియట్లేదు. నువ్వు పగటిపూట కేసు హ్యాండిల్ చేస్తే చాలు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. చెప్పండి. నర్మదని నేనే చంపాను. మొబైల్ అంటూ లేకపోతే మా మధ్య ఎటువంటి సమస్య ఉండేది కాదు. నర్మదా, నర్మదా, ఏంటిది? ఏ హాల్లో కర్టెన్ తగిలించాలి, స్క్రీన్ రాడ్ ని టైట్ చేయమన్నానుగా. ఊరికే మాట మార్చుకో. ఏయ్ నిన్నే అడుగుతున్నా, వాట్సాప్ లో ఎవడి ఫోటోని డీపీగా పెట్టుకును? అయినా అదేంటి స్టేటస్ లో హ్యాపీ బర్త్డే డియర్ అని ఇలాగే మాట్లాడుకుంటారా? అడుగుతున్నానా? ఒసేయ్ కొడితే మూతిపళ్ళు రాలిపోతాయి. ఇలా చూడు, టైం పాస్ గ్లవ్ చేసేవాడైతే మూసుకుని ఉంటాడు, సిన్సియర్ గ్లవ్ చేస్తున్నాను కదా, ఏ జరిగినా తప్పగానే ఉంటుంది. ముందు వాడిని తనాలి. ఏయ్ వాడు నా కజిన్, ఎక్కడో యూకేలో ఉన్నాడు. ఆఫీస్ లో కూడా 1000 మందికి డియర్ కస్టమర్, డియర్ సార్ అని మెయిల్ పెడుతున్నా, వాళ్ళందరూ చొక్కా పట్టుకుంటావా? ఒక మాటని పట్టుకుని గొడవకు రాకు. మాటకి జీవితానికి చాలా తేడా ఉంది. నమ్మకం అంటూ ఉంటేనే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండగలం. ఏమి తెలియదు గానీ అనుమానించడం మాత్రం తెలుసు. ఓహో, ఫ్రాంగా ఓ మాట చెప్పరా, మన రిలేషన్షిప్ గాడిద గుడ్డులా ఉంది. ఏయ్ ఇప్పుడు ఏమన్నావు? నువ్వే అన్నావు కదా మాటకి జీవితానికి, అదే అన్నాను. దానికి ముందు ఏమన్నావు? ఏంటి ఇప్పుడు ఏమన్నావో చెప్పు. గడిదన్నాను. నీకే మాట్లాడటం తెలుసని మాట్లాడుతున్నావా? నీ కులం బుద్ధి ఇంత. అంత గొడవయ్యాక టెన్షన్ ఎక్కువైపోయింది, అందువల్ల అప్పుడు బయటకు వెళ్ళిపోయాను. సేల్స్ జాబ్, టార్గెట్ ప్రెషర్ ఒకటి, ఇంకేం తోచలేదు. బుర్రలో అదొక్కటే ఉంది. తనతో ఓసారి మాట్లాడదామని ఆఫీస్కి వెళ్ళాను, తను లేదు. ఆ తర్వాత రోడ్డు మీదే తన్ను చూశాను. ఏయ్ చూసి చూడండి వెళ్ళిపోతున్నావు. ఏయ్ అసలు నీ ప్రాబ్లం ఏంటి? సాల్వ్ అయిపోతుందని అనుకున్నాను, కానీ నువ్వు అన్నావు కదా లోపల అదోలా ఉందే. నీకు నచ్చకపోతే వెళ్ళిపో, నేను చూసుకుంటాను. ఏయ్ ఊరికే సీన్ కొట్టకు. ఇప్పుడు ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? ఇంటికి వెళ్ళు, వచ్చాక మాట్లాడుకుందాం. క్లినిక్ లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళిపోయాను. రోడ్డు మీద నా పరువు తీసింది, తన్ని ఏదో చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను.